నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 హాస్పిటల్, కూకట్పల్లి. సో ఈరోజు ఒక టాపిక్, ఇది మెన్సెస్ ఉండే టైంలో, బ్లీడింగ్ అవుతున్న టైంలో అంటే కలయిక, ఇంటర్ కోర్స్ ఎంతవరకు సేఫ్, అసలు అట్లాంటివి చేసుకోవచ్చా లేదా అంటే చాలామంది అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి, డిస్కస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఈ విషయం గురించి దానివల్ల అడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా మనం తెలుసుకుందాం. ఏంటి అంటే ఇప్పుడు బ్లీడింగ్ అయ్యే టైంలో మనకి కొంతమందికి ఏంటి అంటే బాగా చిరాగ్గా ఉంటుందన్నమాట. యూజువల్గా ఆ టైంలో ఇంటర్ కోర్స్ చాలామంది అవాయిడ్ చేస్తారు. కాకపోతే కొంతమందికి ఏంటి అంటే ఆ సమయంలో మనకి కొంచెం అంటే కలవాలి అన్న ఇది ఎక్కువగా ఉండొచ్చు, మనకి హార్మోన్స్ వల్ల కానీ లేకపోతే టైం లేక కానీ. సో ఆ టైంలో ఏంటి అంటే మరి కలయిక జరపొచ్చా అంటే యూజువల్గా ఏమవుతుంది, మనకి కలయిక జరిగే టైంలో ఆర్గాజము, ఎండార్ఫిన్స్ అనేది ఎక్కువగా మనకి మంచి గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి. సో ఆ టైంలో మనకి సెక్స్ అనేది జరుపుకుంటే ఏమవుతుంది అంటే మనకి డిస్మెనోరియా ఉన్న వాళ్ళల్లో అంటే యూజువల్గా మనకి పీరియడ్ టైంలో బాగా పెయిన్ ఉన్న వాళ్ళలో డిస్మెనోరియా అనేది క్రాంప్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అంటే మెడిసిన్ వాడకుండానే వాళ్ళకి పెయిన్ అనేది రిలీఫ్ అవుతుందన్నమాట యూజువల్గా పీరియడ్ టైంలో సెక్స్ చేసుకుంటే. ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి అంటే యూజువల్గా మనకి బ్లీడింగ్ టైంలో సెక్స్ చేసుకుంటే మనకి దాదాపుగా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ అంటే ఇది అన్సేఫ్ పీరియడ్ అన్నమాట. అంటే మనం భయపడకుండా సెక్స్ అనేది జరుపుకోవచ్చు నార్మల్గా. కానీ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇది పీరియడ్ తగ్గిపోతూ ఉన్న సమయంలో అంటే డే 6 డే 7 ఉన్న సమయంలో ఇప్పుడు ఆ టైంలో కలయిక జరిగితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అది ఎవరిలో అంటే కొంతమందిలో ఎలా అంటే పీరియడ్ అనేది 21 డేస్కి 20 డేస్కి వస్తుంది. సో అట్లాంటి వారిలో ఇప్పుడు డే 5 డే 6 ఆ టైంలో కనుక కలయిక జరిపితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండుండొచ్చు అన్నమాట. సో అట్లా ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఆ టైంలో యూజువల్గా మనకి కాండమ్ కానీ ఇట్లాంటి మెథడ్స్ ఏవైతే యూజ్ చేయాలి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. ఇప్పుడు మనకి పీరియడ్ టైంలో ఏంటి అంటే ఇప్పుడు మనకి బ్లడ్ ఇది దీంతో కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే హెచ్ఐవి కానీ హెచ్పిఎస్ ఏజీ కానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైతే ఉన్నాయో బ్లడ్తో ట్రాన్స్మిట్ అయ్యేవి. సో అంటే ఎవరికైతే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఇట్లా ఉంటారో యూజువల్గా వాళ్ళు ఏం చేయాలి పీరియడ్ టైంలో సెక్స్ అంటే కాండమ్, సో అట్లాంటివి యూజ్ చేసుకొని జరుపుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే హెచ్ఐవి హెచ్బిఎస్ ఏజీ పాజిటివ్ ఉందో అది వాళ్ళు పార్ట్నర్కి రాకుండా ఉండాలి అంటే యూజువల్గా ఆ టైంలో సెక్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అది బ్లడ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి. సో ఇంకొక మనకి ఇంకొన్ని స్టడీస్లో ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ పీరియడ్ టైంలో సెక్స్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి నార్మల్గా పీరియడ్ టైంలో బ్లడ్ బ్లాక్ ఫ్లో అవ్వడం వల్ల ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కాకపోతే ఇది కొన్ని స్టడీస్లో, చాలా తక్కువ స్టడీస్లో ఈ విషయం చెప్పారు, చాలా స్టడీస్లో ఈ విషయం ఇంకా ఏం ప్రూవ్ అవ్వలేదు. సో మనం దీని గురించి అంటే ఇది పక్కన పెట్టి పీరియడ్ టైంలో అంటే చేసుకునే వాళ్ళు నార్మల్గా ప్రొసీడ్ అయిపోవచ్చు అన్నమాట. సో ఇట్లా కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే పీరియడ్ టైంలో సెక్స్ చేసుకోవడం అనేది కంప్లీట్లీ సేఫ్. థ్యాంక్ యూ అండి.